జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గూడ వరమ్మ మరియు సిపిఐ జగద్గిరిగుట్ట నాయకులు గూడ ఐలయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కోన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, శ్రీనివాస్, గుట్ట డివిజన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, అంజిరెడ్డి, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు। కొడుకు రేమాన్ వాళ్ళ భార్య స్నేహ మరి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళ ముగ్గురు కొడుకులను ఎంబడున్న మిత్రులందరినీ ఆహ్వానిస్తూ మరి చింతల్ డివిజన్ అభ్యర్థిగా రైమాన్ స్నేహ చింతల్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా మరి డిక్లేర్ చేయడం జరిగింది। మా పెద్దలు మరి మాజీ ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ 125కు విజయరామరావు గారికి, ఆది శ్రీనివాస్ గారికి కుత్బులాపూర్ ఇన్ఛార్జ్, ఇంకా మీ యొక్క డివిజన్ కూడా ఒక మాజీ ఎమ్మెల్యేనో మాజీ మంత్రినో ఇంకెవరినో ఒక్కరినైనా ఇన్ఛార్జి ఆల్రెడీ వేసి కేకే మహేందర్ రెడ్డి మంచి అడ్వకేట్ సరిపోతాడు। కేకే మహేందర్ రెడ్డి మంచి అడ్వకేట్, తెలంగాణ వాది అయినా మీకు కేకే మహేందర్ రెడ్డి మీకు ఇన్ఛార్జ్ ఉన్నాడు। ఈ యొక్క డివిజన్కి వచ్చి వచ్చిన నాయకులు ఇంకా రానోళ్ళు కూడా అందరు కోఆర్డినేట్ చేసుకొని మరి మన క్యాండిడేట్ గెలిస్తే మన రుబాబు ఉంటుంది మాట్లాడడానికి। మరి ఈ ఎన్నికలలో వీరికి విజయం సాధించి పెడతామని చెప్పి మనసారా కోరుకుంటూ తెలుసుకుంటాం। మాకు సీట్ రాలేదు, కష్టపడ్డాం, మాకు ఒక అవకాశం శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది, దానికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం। ఒక ఆనందం ఏముందంటే గాంధీవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ పార్టీ వస్తుంది, మత కలహాల లాంటి మాటలు నడుస్తున్నాయి। ఒక మంచి పార్టీ కాంగ్రెస్, గాంధీయవాదాన్ని నమ్ముకున్న పార్టీ, ఈ మాటలు ప్రజల్లో తీసుకెళ్ళి శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారి మద్దతుతో మేము వర్క్ చేసి అక్కడ ప్రజలతో మేము వర్క్ చేసి, కార్యకర్తలతో మేము వర్క్ చేసి, నాయకులతో మేము వర్క్ చేసి ఈసారి గట్టి పోటీ ఇచ్చి మేము నెగ్గుదామని ఆశిస్తున్నాం। మీ ప్రజలందరూ సపోర్ట్ మాకు ఉండాలి।